తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మరి గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ భూములన్నీ కూడా ధరణి పోర్టల్ అనేక లొసుకులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. కేసీఆర్కి ఎంత చెప్పినా మరి చెవిటివాడి ముందు శంఖవదినట్టుగా ఉన్నాడు. అన్ని సమస్యలే. బీఆర్ఓలో ఉద్యోగ అట్టున్నది, బీఆర్ఏలకు సర్దుబాటు చేయరు, లేదా మరి భూముల ధరణి పోర్టల్ అట్లే ఉంటుంది. ఇలా భూములు అందరికీ అందాయి. ఈ రంగారెడ్డి జిల్లా లాంటి చోటనైతే అన్ని భూములన్నీ కూడా అన్యాక్రాంతమే. మరి ఇవాళ పట్టా ఓల పేరు ఉంటుంది, కబ్జా ఓల పేరు ఉంటారు. అన్ని దొంగ పట్టాలు తీసుకొని దొంగ కబ్జాలు చేసి అనేక ఇక్కడ ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా అదే పని, భూదందాలే. అందుకనే ఇవాళ ఈ రకంగా అందరి మీద ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకనే ఇవాళ భూ కబ్జాలు సిపిఐ రానున్న కాలంలో తెలంగాణలో సాయుధ పోరాటం చేసిన పార్టీ, ఆనాడు భూములు వంచిన పార్టీ ఇవాళ ఇళ్ల స్థలాల పోరాటాలు ధరణి పోటలు చూసుకుని ఎత్తి చూపెడుతూ భూ పోరాటాలకు సిద్ధమవుతుంది. అలాగే ఇళ్ల స్థలాల పోరాటాలు, డబుల్ బెడ్రూమ్ల పోరాటాలు, అలాగే ఆసరా పెన్షన్లు అందరికీ ఇవ్వాలనేటువంటి పోరాటాలు, ఇంకా మరి రానున్న కాలంలో విద్య వైద్యం మీద అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఉద్యమాల వైపు సమాయత్తం అవుతుంది. ప్రజల మధ్య పేదరికం పోయే వరకు ప్రజలు అన్ని రకాలు కూడా ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేదా కూడా ప్రజా పోరాటాలే సిపిఐ పరిశరణ్యంగా భావిస్తుంది. అందుకని ఆ వైపు ఒక్కొక్కరి ఆలోచనలు వేరుగా ఉంటాయి, కానీ తెలంగాణ కాంగ్రెస్ మద్దతుతో మేము గెలిచినప్పటికీ కూడా 2004 నుండి 2009 వరకు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 2-3 పర్యాయాలు మరి రాజీనామాలు చేసి మరి తెలంగాణ వాదాన్ని బలోపేతం చేయడానికి ప్రజల ముందుకు వచ్చారు. ప్రజల ముందుకు వచ్చిన ప్రతిసారి మేము కాంగ్రెస్ మద్దతుతో గెలిచినప్పటికీ కూడా మేము ఆనాడు కూడా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే బలపరిచినామని ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా మేము టీఆర్ఎస్ని ఇవ్వాలటి వరకు కూడా మన నల్లగొండ జిల్లాలో హుజూర్నగర్లో ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీని బలపరిచాం. నాగార్జునసాగర్లో ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీని బలపరిచాం. కానీ మేము ఏనాడు బలపరిచినా వారి దగ్గరికి వెళ్ళలే. రాజకీయంగా ఎలా ఉండాలో అలానే కొనసాగుతా ఉన్నాం. ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరు, అభివృద్ధి కార్యక్రమాలు వేరు. అందువల్ల వారి దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం, అట్లాగే రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మాతో పొత్తు లేకపోయినా వారి దగ్గరికి మేము స్వయంగా వెళ్ళి వారికి అభినందనలు తెలియజేశాం. మీ ఎన్నికల ప్రణాళిక బాగుంది, ఆ ప్రణాళికను మీరు అమలు చేయండి, మా సంపూర్ణ మద్దతు ఉంటుందని మొట్టమొదటిసారిగా వారు ముఖ్యమంత్రి అయినప్పుడే మేము విజ్ఞప్తి చేశాం. వాటి నుంచి డీవేట్ అయితే మా విమర్శ ఉంటుంది, మా పోరాటం ఉంటుంది. కానీ ఆనాడే స్పష్టంగా చెప్పాం, మా పోరాటం కేసీఆర్ గారిని గద్దెదించే పోరాటం కాదు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే విమర్శ. అందువల్ల రాజకీయ పార్టీల విమర్శలు రకరకాల విమర్శ ఉంటాయి ఆనాడు నుండి నాటికి కూడా.